ప్రేమించొద్దని ఎవరికి చెప్పకండి. ప్రేమతో జీవితంలో ఎదగమని చెప్పండి. ఎందుకంటే ప్రేమ అనేది జీవితానికి ఓ వరం, శాపం కాదు. ప్రేమ లేని జీవితం అసలు లేనేలేదు. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమని పాజిటివ్ యాటిట్యూడ్తో చూడకపోవడం తప్పు. ప్రతి మనిషి తన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఉపయోగపడేదే ప్రేమ. అది తెలియజేయడానికే మా ఈ ప్రయత్నం. శ్రీ విజయ దుర్గే నమోస్తుతే వంశీ కుంజపురవాసిని వాంఛిత ఫలదాయిని నమోస్తుతే విజయ దుర్గే నమోస్తుతే శ్రీ విజయ దుర్గే నమోస్తుతే. కళ్ళలో మొదలవుతాయి, కథలు ఇళ్లలో మొదలవుతాయి. అలా ఇళ్లలో మొదలైన కథలు ఆ నోట ఈ నోట ఊరంతా పాకుతాయి. ఎక్కడ మొదలైనా ప్రతి కథ కంచికి చేరుతుందంటారు. ఈ కథ ఇంట్లో మొదలవుతుంది, ఎక్కడికి చేరుతుందో మరి చూద్దామా. ఈయన పేరు పూర్ణచంద్రరావు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్. మనిషి గౌరవంగా సమాజంలో తిరగాలంటే ఒంటి మీద బట్టలెంత ముఖ్యమో క్యారెక్టర్ కూడా అంతే ముఖ్యం అనేది ఈయన సిద్ధాంతం. ఇదే ఈయన సమాజంలో పెద్ద మనిషిని చేసింది. ఈ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతి ఏటా ఇచ్చే బెస్ట్ ఫ్యామిలీ అవార్డు గత 3 ఏళ్లుగా వీళ్ళకే వస్తుంది. అంటే 3 ఏళ్లకు ముందు వీళ్ళది బెస్ట్ ఫ్యామిలీ కాదా అని మీకు డౌట్ రావచ్చు. అవార్డు పెట్టి 3 ఏళ్లే అయిందండి, ఇవాళే అవార్డు ఫంక్షన్. ఈసారి ఎవరికి వస్తుందో అన్నదే వీళ్ళ టెన్షన్. అక్కడికే ఈ ప్రిపరేషన్. రాజశ్రీ టైం అవుతుంది. ఈవిడ రాజశ్రీ, మిస్సెస్ పూర్ణచంద్రరావు. ఆడది వంటింటి కుందేళ్లా ఇంట్లో ఉండిపోకూడదు అన్నది పూర్ణచంద్రరావు అభిప్రాయం. దీంతో పీజీ దాకా చదివిన రాజశ్రీ పెళ్ళవగానే డిగ్రీ పట్టా అటకెక్కించేయకుండా స్కూల్ టీచర్గా ఉద్యోగంలో చేరింది. వీడి పేరు సీను, పూర్ణచంద్ర గారు అబ్బాయి, ఈ సినిమాలో హీరో. వీడు హీరో ఏంటా అని చూస్తున్నారండి. ఏమండి ఓ మాట చెప్పండి, నిజంగా మనలో అందరం అందంగా ఉంటామా? అందగాళ్ళే హీరోలు కావాలని ఏమైనా రూల్ ఉందా అండి? అలాగైతే అందంగా లేని వాళ్ళు ఏమైపోవాలండి? డబ్బులు ఖర్చు పెట్టి టికెట్ కొనుక్కుని కుర్చీలో చూస్తూ కూర్చోవాలా? తప్పు కదూ. మీరేం డౌట్ పడకండి, వీడు మీలోంచి వచ్చాడు, డెఫినెట్గా మీ నచ్చుతాడు. ఈ అమ్మాయి శ్వేత, పూర్ణచంద్రరావు గారు అమ్మాయి. డిసిప్లిను సిన్సియారిటీ విషయంలో నిజంగా పూర్ణచంద్రరావు గారు అమ్మాయి. అన్నా చెల్లెళ్ళకి ఒక్క క్షణం పడదు, కానీ ఒక్క క్షణం ఒకరిని విడిచి ఇంకోళ్ళు ఉండలేరు. తల్లిదండ్రులు ఇద్దరూ ఆఫీసులకు వెళ్ళిపోతే వీళ్ళదే ఇష్టారాజ్యం. ఏమో ఇంకా ఎంతసేపు డాడీ? నేను రెడీ. డాడీ ఏమిటమ్మా, చక్కగా నాన్న అని పిలవలేవు. మమ్మీ డాడీ అనిపిస్తుంటే జూలీ డాడీ అని కుక్కని పిలిచినట్టుంది. సారీ డాడీ, క్షమించండి నాన్నగారు. ఏడన్నా రెడీయా?
ఆ భాష ఏమిట్రా? భాష అంటే రజనీకాంత్ ఆయన ఏం చేశాడు? నేను మాట్లాడుతున్న ఆయన గురించి కాదు నీ భాష గురించి. రాయశ్రీ వద్దంటుంటే వీడి అమ్మమ్మగారి ఇంట్లో ఉంటాడని గోదావరి పంపించావు. అప్పటి నుంచి వీడి భాష తగలింది. భాష కదన్నా ముఖ్యం, భావం ముఖ్యం, అర్థమైందా లేదా ముఖ్యం? నీకేమన్నా అర్థమైందా? సర్లే పదండి పదండి. క్రితం సారి ప్రముఖ విద్యావేత్త రామయ్య గారి చేతుల మీద అవార్డు అందుకున్నాం, ఈసారి ఎవరు ఇస్తారో? రండి. ఆడ స్థలం ఎలా మడో చూస్తా, అవసరమైతే కాలు చెయ్యో తీసేద్దాం. నేను చెప్పాను కదా చూసుకుంటాను అన్నానుగా, పరీక్షను కాకిస్తా నేను అన్నానుగా. మంచిది ఉంటాను. వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారనా? అన్నా నమస్తే అన్న. నమస్తే నమస్తే నమస్తే. ఏం యాదగిరి మంచుకున్నావా? అన్నా మంచుకున్ననే. బిడ్డలు ఎంతమంది నీకు? అన్నా ఇద్దరే, ఓ జడా ఓ క్రాఫే. ఒక పోరడు ఒక పోరదీనా? అవునా. మంచుకుంది మంచుకుంది. ఇంతకే నేను ఆడకొచ్చి ఏం చేయాలా? అన్నా బెస్ట్ ఫ్యామిలీ అవాటి వాళ్ళని. యాదొచ్చింది యాదొచ్చింది, ముందుగాలు చెప్పినావు కదా. అన్నా బెస్ట్ ఫ్యామిలీ అంటే ఏందిరా? ఏం చాతగానో లెక్కనా గట్లనా? సరే 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 సరే. ఎన్ని గంటలకు ఉండాలి? పొద్దుగాలే పోయినావా, పొద్దు గుంకేలకు రావా, ఎండబడిపోయినావా, ఇంకా మరి ఇంటికి రావా. Tickle it to the back, tickle it to the all right.